కొల్వెందల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టాము. ఈరోజు నేను అడిగేది ఒకటే, కొల్వెందల ప్రజలకు అందరికీ వైఎస్ వివేకానందరెడ్డి గారు కొత్త కాదు. మన వివేకం సార్కి అన్యాయం జరిగింది. అతి దారుణంగా, కిరాతకంగా హత్య చేయబడ్డారు. గొడ్డలితో కొట్టి కొట్టి నరికి చంపారు. 5 సంవత్సరాలు అయింది, ఇంకా న్యాయం జరగలేదు. మనము వివేకం సార్కు న్యాయం జరిపించాలి. మనము వివేకం సార్కు న్యాయం చేయాలి అంటే వచ్చే 13వ తారీఖున ఎలక్షన్లలో మన షర్మిలమ్మను గెలిపించుకోవాలి. నేను ప్రజలందరినీ కోరేది అదే. మనకి ఇది న్యాయ పోరాటం. న్యాయం ఏది అని తెలుసు. షర్మిలమ్మ ఖచ్చితంగా ఓటేస్తారన్న నమ్మకం ఉంది. షర్మిలమ్మకు కాంగ్రెస్ గుర్తుకు ఓటేస్తారన్న దృఢ నమ్మకంతో ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ. నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, వాళ్లకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కానీ అది చెప్పుకుండే ధైర్యం లేదు. 40 సంవత్సరాలు పులివెందుల్లో ప్రజలకు సేవ చేసిన అతనికి అన్యాయం జరిగితే అది బయటికి చెప్పుకోలేని బాధ బయటకు అనిపిస్తుంది. ఆ బాధ రేపు ఓటు రూపంలో బయటపడుతుంది. ఈరోజు ప్రజల్లో తిరుగుతుంటే నాకు చాలా ధైర్యం వస్తుంది. ప్రజలకు న్యాయం వైపు ఉన్నారు అన్న నమ్మకం నాకు కలుగుతుంది. రోజురోజుకి ఇంకా ఆ ప్రేమ, ఆప్యాయత ఇంకా బయట ఎక్కువ కనిపిస్తుంది అన్న నమ్మకం ఉంది. అది ఎవరు బయట పెట్టారు, ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానందరెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు.